सो हाय फ्रेंड्स, ना पेर प्रसाद, मेरे चूसर विलेज टेक् प्रसाद यूट्यूब चैनल। फ्रेंड्स, इवा वीडियो द कैट मैन प्लस ना वीडियो चयबोना वीडियो अच्छे चाला बहुत अंड प्लीज लाइक कमेंट चेंडी। मी नुने एक्सपेक्ट लाइक अंड कमेंट लाइक कमेंट चेस्तारनि लाइक कमेंट चेस्ते एक्कुव मंदिकी रीच अवुतुंदी वीडियो। सो रीसेंट गा नेनु चाला वीडियोस अयिते अप्लोड चेस्तुन्नानु मंची कांसेप्ट्स, बट व्यूस अयिते चाला तक्कुव वस्तायि। सो मीरु लाइक कमेंट चेस्ते कोंचेम व्यूस पेरुगुतायि अन्नमाट। अंड अदे विधंगा नेनु आन्लैन एडिटिंग अयिते चेस्तुन्ना, इंट्रेस्ट उन्न वाळ्ळु वच्चि कांटाक्ट अव्वंडि। ना कांटाक्ट नंबर वच्चेसि 8919230359। सो इदि ना कांटाक्ट नंबर अंड वाट्सएप नंबर डिस्प्ले मीद कूडा प्लेस चेसि चूपिस्तुन्नानु, चूडंडि अंड नोट चेसुकोंडि। इंट्रेस्ट उन्न वाळ्ळु मात्रमे कांटाक्ट अव्वंडि अंड पेड वर्जन फ्री अयिते कादु। अंड नेनु रीसेंट गा फोटो स्टिल्स अन्नी कूडा इंस्टाग्राम लो पोस्ट चेस्तुन्ना। इंस्टाग्राम ऐडी वच्चेसि विलेज टेक् प्रसाद अन्नमाट। स्टिल्स कोसम ना इंस्टाग्राम नि फॉलो अव्वंडि। सो అందులో నేను ఫోటోస్ అనేవి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను। ఇన్‌స్టాగ్రామ్ ఐడి విలేజ్ టెక్ ప్రసాద్, డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్, అక్కడ నుండి వెళ్లి ఫాలో అవ్వండి। అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి। సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి అయితే వచ్చేసాం। సో ఇక్కడ మీ అందరి కోసం నేను ఒక హెచ్డి బ్యాక్ గ్రౌండ్ ని ప్రొవైడ్ చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి। అండ్ ఇంకా నేను బ్యాక్ గ్రౌండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఈ విధంగా ఉంటుంది। అండ్ దీనికి సంబంధించిన png ఫైల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి। అండ్ దీనికి మనకి ఒక పిక్సార్ట్ అప్లికేషన్ అయితే కావాలి, పిక్సార్ట్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి। సో ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి। సో ఈ విధంగా ఉంటుంది మొత్తం టోటల్। తర్వాత ఈ బ్యాక్ గ్రౌండ్ ని డ్రా ఆప్షన్ లోకి తీసుకురండి। సో డ్రా ఆప్షన్ లోకి బ్యాక్ గ్రౌండ్ ని తీసుకొచ్చాను నేను। సో తీసుకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక స్టోన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట। సో దాని png ఫైల్ ఇస్తాను నేను, డౌన్లోడ్ చేసుకోండి। అండ్ ఇక్కడ ఎంటీ లేయర్ అయితే తీసుకుంటున్నాను నేను, చూడండి। సో ఇలా మీరు పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఎంటీ లేయర్ అని చెప్పేసి వస్తుంది। సో ఈ ఎంటీ లేయర్ మీద క్లిక్ చేసుకుని నేను ఇంకొక ఎంటీ లేయర్, మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటాం। సో ఫస్ట్ నేను యాడ్ చేసుకున్న ఎంటీ లేయర్ లో తీసుకోవాల్సింది అయితే తీసుకుంటున్నప్పుడు png ఫైల్ ని। సో ఫ్రెండ్స్, దీని అయితే నేను ఇలాగ ఇక్కడికి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని, ఒక కొండ అన్నమాట ఇది। సో దీని ఇక్కడికి నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, చూడండి। సో దీని మీద ఒక ట్యాప్ చేశాను, మొత్తం రిమూవ్ అయిపోయింది, ఈ సరౌండింగ్ ఎడ్జెస్ అన్ని రిమూవ్ అయ్యాయి। తర్వాత పై లేయర్ మీద క్లిక్ చేశాను। ఈ పై లేయర్లు ఏంటంటే నేను కట్ చేసుకున్న png ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకుంటాను అన్నమాట। సో దానికోసం ఇంకొక png ఇమేజ్లో, ఐ మీన్ ఇంకొక ఎంటీ లేయర్లో png ఇమేజ్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటా। సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను ఇమేజ్ని। దీనికి సంబంధించిన స్టిల్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను నేను, సో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్లో చూడండి। నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఐ మీన్ ఫాలో అవ్వండి, డౌన్లోడ్ కాదు। సో ఇన్స్టాగ్రామ్ని మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేసిన మన ఛానల్ వస్తుంది। సో ఈ విధంగా ఇమేజ్ని అయితే ఇక్కడ పెట్టుకున్నావు కదా, సో దీని మీద ఇలా ట్యాప్ చేశాను। ట్యాప్ చేసి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి, పైన ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ కింద ఫ్లిప్ ఆప్షన్స్ వస్తాయి, ఫ్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి ఈ విధంగా। సో రొటేట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి। సో ఈ స్టోన్ ఏదైతే ఉందో దీన్ని కిందకి దించుతున్నా కొంచెం, సో ఇంతవరకు దించుతా, దించిన తర్వాత మన ఇమేజ్ని కూడా కిందకి ఇలాగా దింపుతున్నా కొంచెం లైట్గా। సో ఓకే, సో ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను నేను, తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను। ఇక్కడ మీకు ఒక కైట్ ఇస్తాను నేను png ఫైల్, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను png కైట్ అయితే యాడ్ చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చాను। తర్వాత చూడండి ఇక్కడికి ఇలా పెట్టేసి నేను సైజ్ అయితే ఇలా పెంచుకున్నాను, తర్వాత దీని మీద ఒక ట్యాప్ చేశాను। సో ట్యాప్ చేసిన తర్వాత మనకి కైట్ అయితే ఇక్కడికి సెట్ అయింది, తర్వాత ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇలా కొంచెం పక్కకి సెట్ చేసుకుంటున్నాను, చూడండి। తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను అండ్ ఇప్పుడు ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేయండి। సో ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేసి సైజ్ కొంచెం పెంచుకోండి, పెంచుకుని థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేయండి। సో ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు। సో ఈ ఎంటీ లేయర్లోకి ఇక్కడ మీకు బండిల్ ఇమేజ్ అయితే png ఇస్తాను, సో దాన్ని కూడా తీసుకోండి। సో ఫ్రెండ్స్, చూడండి ఇది ఇచ్చాను నేను, సో దీన్ని ఇక్కడ మీకు టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను। సో అడ్జస్ట్ చేసుకుని జూమ్ తగ్గిస్తున్నా, చూడండి ఈ విధంగా, తర్వాత దీని మీద ట్యాప్ చేశాను। సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ ఎంటీ లేయర్ని ఇలా కిందకి తీసుకొచ్చేయండి। సో కిందకి ఇక్కడికి స్టోన్ పైకి ఇలా, సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు డ్రా బాక్స్ ఉంది కదా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు కలర్ బాక్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి। సో డ్రా ఆప్షన్లో సెవెంత్ వన్ సెలెక్ట్ చేసుకుని దీని ఆపోసిటీ అండ్ సైజ్ ఈ విధంగా రిడ్యూస్ చేసుకోండి,
అండ్ సైజ్ తగ్గించి ఆపోజిట్ తగ్గించాను, సైజ్ కొంచెం పెంచాను అన్నమాట. తర్వాత ఈ విధంగా ఇక్కడ శాడ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. లైట్గా శాడ్ ఎఫెక్ట్ అయితే మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఈ బండిల్ కింద కూడా శాడ్ ఎఫెక్ట్ అయితే కనిపించేలాగా పెట్టాను నేను. సో లైట్గా పెట్టాను నేను శాడ్ ఎఫెక్ట్, జస్ట్ కనిపించి కనిపించకుండా అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. మనకి శాడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫోటోని హైలైట్ చేసేది అదే అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, షాడోని ఆఫ్ ఆన్ చేస్తుంటే మీకు షాడో కనిపిస్తుంది కదా ఎఫెక్ట్. సో ఈ విధంగా లైట్గా ఇచ్చుకున్నాను నేను. తర్వాత ఈ కలర్ బాక్స్ని వైట్ కలర్లోకి చేంజ్ చేసుకోండి. సో వైట్ కలర్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని సైజ్ వచ్చేసి ఒక 4 అట్లా పెట్టుకోండి. సో 4 పెట్టుకున్నాను నేను, 4 పెట్టుకుని సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంప్టీ లేయర్ కొత్తగా ఉండాలి. సో నేను కొత్త ఎంప్టీ లేయరే తీసుకున్నాను నేను. తర్వాత ఈ విధంగా ఇలా డ్రా చేస్తూ రండి. సో ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్గా ఇందుకు కలిసిపోవాలి ఇది. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందో లేదో చూసుకోండి మీరు ఫస్ట్. సో నేనైతే పర్ఫెక్ట్గా గీసుకున్నాను. గీసుకున్న తర్వాత జూమ్ చేయండి. జూమ్ చేసి ఎరేజర్ టూల్ తీసుకోండి. ఎక్కడైతే ఈ విధంగా ఉన్నాయంటే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇలా చూడండి, ఇక్కడ రెండు కరెక్ట్గా లేవు కలిసిపోయి. సో దాన్ని ఎరేజ్ చేయండి. ఈ విధంగా ఎరేజ్ చేసి డ్రా టూల్ తీసుకోండి, ఇలాగా డ్రా చేయండి. సో పర్ఫెక్ట్గా డ్రా చేయాలి ప్రతిదీ కూడా, కొంచెం ఒరిజినాలిటీకి దగ్గరగా. ఓకే, మళ్ళీ నేను డ్రా చేసా. ఓకే పర్వాలేదు, మరీ కొంచెం మిస్టేక్ అయితే ఏం పర్లేదు. అండ్ తర్వాత ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకున్నాను. ఎరేజర్ టూల్ తీసుకుని ఇలా ఈ నీడు ఈ థ్రెడ్ ఏదైతే ఉందో మన ఫింగర్స్లోంచి వెళ్ళేటట్టుగా ఉండాలి. సో తర్వాత ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, ఇక్కడ ఇలా అరేంజ్ చేయండి. సో అరేంజ్ చేసి ఈ విధంగా ఇలాగ ఇప్పుడు మళ్ళీ లైట్గా డ్రా చేస్తున్నా, కొంచెం ఎక్కువ అరేంజ్ అయిపోయింది. సో సరిపోతుంది. అండ్ ఇక్కడ థ్రెడ్ ఏదైతే ఉంటుంది ఇక్కడ రఫ్గా ముడివేయండి ఇలాగా. సో ఓకే, ఇప్పుడు నేను దీనికి కొంచెం జూమ్ తగ్గించాను అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ కూడా లైట్గా నేను అడ్జస్ట్ చేస్తున్నా థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని. ఓకే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు పైన 3 డాట్స్ని ఇచ్చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఇప్పుడు లైట్ రూమ్ అండ్ స్నాప్సీడ్ అప్లికేషన్స్లో వేసుకుని మరింత కలర్ గ్రేడింగ్ అయితే అప్లై చేద్దాం. సో ఓకే, సో ఫ్రెండ్స్ చూసుకోండి, నేను స్నాప్సీడ్ అప్లికేషన్లోకి ఇమేజ్ని తీసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా టూల్స్లోకి వచ్చి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఒకసారి నా ఫేస్ని చూసుకున్నట్లయితే హెయిర్ అనేది కొంచెం బ్లాక్గా లేదు. సో నేను ఫస్ట్ హెయిర్ని బ్లాక్గా చేసుకున్నాను. అండ్ తర్వాత కర్వ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆర్జీబీలో పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో ఆర్జీబీ మోడ్లో పెట్టుకుని ఇలా కొంచెం లైట్గా బెండ్ చేశాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ టూల్స్లోకి వచ్చి సెలెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఫేస్ బ్రైట్నెస్ అయితే పెంచుతున్నా, అండ్ కాంట్రాస్ట్, తర్వాత స్ట్రక్చర్. సో ఇవి పెంచుకున్నాను నేను. అండ్ ఈ సాచురేషన్స్, ఈ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే పిక్ని బట్టి ఇచ్చుకోవాలన్నమాట. నేనేదో ఇస్తున్నా కదా అని చెప్పేసి నన్ను ఫాలో అయ్యి మీరు అట్లా ఇచ్చేద్దు. తర్వాత నేను నా పిక్కి సంబంధించేసి డీటెయిల్స్ పెంచాలనుకుంటున్నాను. సో డీటెయిల్స్ అయితే పెంచుతున్నాను చూడండి. సో ఈ విధంగా పెరిగిన తర్వాత నాకు సరిపోతుంది. సో క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి ఒక ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను నేను. సో టిక్ మార్క్ ఇచ్చుకుని సో ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న ఇమేజ్ని నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి మరికొన్ని ఫిల్టర్స్ అయితే అప్లై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే వచ్చేస్తాం. సో ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ ఆప్షన్లో కొంచెం సాచురేషన్ అయితే పెంచుకోండి. తర్వాత మిక్స్లోకి వెళ్ళండి. మిక్స్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్లో మీకు స్కై బ్లూ కలర్ ఎక్కువగా ఉంది. సో దాని సాచురేషన్ నేను కొంచెం లైట్గా పెంచుతున్నా. ఓకే, తర్వాత బ్లూ కలర్, తర్వాత గ్రీన్ కలర్ని కూడా కొంచెం లైట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. తర్వాత నా స్కిన్ కలర్,
దాన్ని ఇల్యూమినెన్స్ అయితే పెంచుతున్నా అండ్ సాచురేషన్ కూడా లైట్గా పెంచాను. ఓకే, తర్వాత డన్ మీద క్లిక్ చేశాను, సరిపోతుంది. తర్వాత డీటెయిల్స్లోకి వచ్చాను, షార్ప్నెస్ పెంచాను, నాయిస్ రిడక్షన్ పెంచాను, కలర్ నాయిస్ రిడక్షన్ పెంచాను. ఇవి ఫోటోలో బేసిక్స్ అన్నమాట. సో ఇవి కరెక్ట్గా చేస్తే మీకు ఫోటో అనేది ఒక మంచి లుక్లో కనిపిస్తుంది అన్నమాట. అండ్ తర్వాత ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇక్కడ విగ్నెట్ అని ఉంటుంది, దీన్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పెంచితే వైట్ కలర్ సరౌండింగ్స్ అయితే వస్తుంది, తగ్గిస్తే బ్లాక్ కలర్ సరౌండింగ్స్ అయితే వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా పెంచుకున్న తర్వాత ఇక్కడ మీకు స్లిప్ టోన్ అని ఉంటుంది, స్లిప్ టోన్లోకి వెళ్ళి వీటిని కూడా లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకి పిక్ అయితే రెడీ అయిపోయింది. సో పిక్ని అయితే నేను ఇంకా సేవ్ చేసుకుంటున్నా. దానికోసం షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ అయితే నా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మీకు హెయిర్ స్టైల్కి సంబంధించి ఎడిటింగ్ కావాలనుకుంటే కనుక దీన్ని మీరు స్కెచ్ బుక్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి కొంచెం హెయిర్ స్టైల్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకే, స్కెచ్ బుక్ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, త్వరలో ఒక వీడియో చేయొచ్చు దాని మీద. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్. ఇలానే చూస్తూ ఉండండి విలేజ్ టెక్ ప్రసాద్ ఛానల్ని, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో నేను ఎలాంటి వీడియో పెట్టినా వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్లోకి వెళ్ళి మీకు విలేజ్ టెక్ ప్రసాద్ అని చెప్పి సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్. అండ్ మహేష్ బాబు గారు బర్త్డేకి వీడియో వస్తుంది, అండ్ ఆగస్ట్ 15 కూడా వీడియో వస్తుంది, వెయిట్ చేయండి, ఎవరు కంగారు పడవద్దు.